ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ తీర్మానం ద్వారా డిసెంబర్ 3, 1949 శరణార్థుల హైకమిషనర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. శరణార్థులకు రక్షణ కల్పించటం, అత్యవసర సహాయాన్ని అందించటం, పునరావాసం కల్పించటం మరియు శరణార్థుల సమస్యలకు శాశ్వత పరిష్కారం కనుగొనుట ప్రధాన లక్ష్యాలుగా ఈ సంస్థ జనవరి 1, 1951 పనిచేయటం ప్రారంభించింది. హైకమిషనర్ను ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఎన్నుకుంటుంది. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనర్ 1955, 1981 తన సేవలకు గాను నోబెల్ శాంతి బహుమతిని పొందింది. దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు.